అంజలి, ఇంట్లో ఏది పెట్టినా పెట్టిన చోటు ఉండదు. అంజలి, అంజలి, వినిపించిన పలకదు ఇది. పొద్దున్నే మొదలు పెట్టాడు. ఎక్కడ దొరుకుతుంది అది? రోడ్డు మీద కనపడ్డవన్నీ కొనుక్కొచ్చి దాంతో కలిపేస్తే. అసలేంటి గొడవ? కార్కి ఏది? దానికి అంత కోపం ఎందుకు? ప్రశాంతంగా వెతుక్కోలేవా? నే ఎక్కడ కోపడ్డాను? కార్కి ఎక్కడా అని అడుగుతున్నాను. ఇదిగో అబ్బాయి, క్యాష్ డిపాజిట్ కి ఏ ఫామ్ వాడాలి? ఎల్లో. ఎల్లోనా? పెన్ ఇవ్వండి సార్. హలో, ఇప్పుడు ఇచ్చేస్తాను. ఫోన్ పెట్టాయి సార్. ఇది డిపాజిట్ చేసుకోండి, అంతా ఒక దాంట్లో చేయకండి. సగం అకౌంట్ లో చేయండి, సగం ఏటీఎం కార్డ్ లో డిపాజిట్ చేయండి. అకౌంట్ లో డిపాజిట్ చేసింది ఏటీఎం లో. అలా చేయకూడదు. అకౌంట్ లో వేసిన డబ్బు అంతా ఏటీఎం లో వస్తే మా ఆవిడ గీకే వస్తుంది. ఆ తమ్ముడు, ఏటీఎం లో 2000 నోట్ కావాలని కొడితే 500 నోట్ వచ్చేలా సిస్టమ్ ఏమన్నా ఉందా మన దగ్గర? అలాంటి సిస్టమ్ మా దగ్గర లేదు. కట్టమని మోడీ గారికి చెప్పొచ్చుగా. అలా చేస్తే పిల్లల బారి నుంచి తప్పించుకోతాయా బాబు? ఏంటయ్యా గోల ప్రకాష్? అదే ఊరికే టెస్టింగ్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత పనిచేస్తుంది. ఏవేం తమ్ముడు? ఏంలే, పెన్న పడట్లే. ఇది తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇదిగో అబ్బాయి, అకౌంట్ నెంబర్లో 8 అంకెలు ఉన్నాయి. స్లిప్లో 14 గళ్ళు ఉన్నాయి. ఇటు నుండి అటు రాసినా, అటు నుండి ఇటు రాసినా 6 గళ్ళు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? సార్, మీరు మిగతా వదిలేసాను సార్. ఓ అట్నా? బావుడు అంతే కదా. ఇంకా చావలేదే, బ్యాంక్ వచ్చాను, కాసేపాకి చేస్తాను. పెట్టాయి దరిద్రమ్మ, ఒకటే చిరాకు పెడతాను. ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, నాకు కొంచెం పని ఉంది. మాకు చాలా పనులు ఉన్నాయి. అవునా? అయితే పక్క కౌంటర్లోకి వెళ్ళండి సార్, బాగా ఫ్రీగా ఉన్నారు. వెళ్ళండి. వేస్ట్ వేరం, అందుకే దూసా. మార్నింగ్ సార్. మే హెల్ప్ యూ? ఇది 25 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. నా భార్య పేరు మీద చేయాలి. గురుగారు, ఇప్పుడు నేను బాగా ఇక్కడ వచ్చింది. సరేరా ప్రకాష్. ఓకే బాయ్ సిద్ధు. బాయ్ 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 ప్రకాష్. బాయ్. ఎలా నీ 25 లక్షల డిపాజిట్ దుబ్బు నేను ఎడుతుంటే. సిద్ధు, ఆ ఎఫ్డీ కస్టమర్ కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు, నేను నీ దగ్గర పంపించా. ఆ విషయం మర్చిపోకు. కారు కొన్నప్పుడు కూడా నువ్వు నాకు పార్టీ ఇవ్వలేదు, ఈసారి ఇవ్వాలి మరి. ప్రకాష్, నువ్వు చెప్పేది ఏదో నోట్తో చెప్పు, కొట్టి చెప్పనక్కర్లేదు. నేను చేయకూడదా? సారీ. హలో. హలో, హాయ్ సీత్, కమ్ ఆన్. Yes madam. ఓవర్ టైం చేయమంటదేమో. వెళ్ళి వెళ్ళి.
నీ టైం బాగుందిలే. కానీ ఏంటి మేడం? కమ్ సిట్. ఇది నీకోసమే కొన్నాను. థ్యాంక్స్. సాయంత్రం ఏంటి ప్లాన్? నువ్వు ఫ్రీ అంటే ఏదైనా ప్లాన్ చేద్దాం. మూవీ, డిన్నర్, ఆర్ వాట్ ఎవర్ యు లైక్. ఈ రోజు కొంచెం పని ఉంది, ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఇట్స్ ఓకే, సీ యూ టుమారో. సీ యూ మ్యామ్. నేను ఫ్రీయే, నన్ను వెళ్ళొచ్చు కదా, వెళ్ళరా? హే సిట్, మై గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఏంటిది అయినా అంత బిజీ పని ఉందరా నీకు? వచ్చిన అవకాశం తప్పెట్టు, నాకన్నా ఇవ్వచ్చు కదా. హలో, బయలుదేరావా? బయలుదేరా. నేను ఇక్కడ సిటీ సెంటర్లో ఉన్నాను, నువ్వు కూడా వచ్చే. అక్కడేం చేస్తున్నావు? చిన్న షాపింగ్ ఉంది. సరే. నేను వచ్చేసాను, నువ్వు ఎక్కడా? నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను, ఇన్ స్టోర్లో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇబ్బంది లేకపోతే 2 మినిట్స్? ఇబ్బంది ఉంది. వీడే మనిషి లోపిస్ట్లా ఉన్నాడే బాబోయ్. బ్యాంక్లో ఇవాళ చాలా రష్గా ఉంది, వింత వింత కస్టమర్లు ప్రాణం తీశారు. సాయంత్రం అయ్యేసరికి నా మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఇంటికి పద, నీ మూడ్ని రిఫ్రెష్ చేస్తాను. ఈ బండి ఇక్కడికి తేడానికి ఎంత కష్టపడ్డాను. డ్రైవింగ్ నా వాళ్ళు కాదు, నువ్వే చూసుకో బాబు. బండి నడిపితేనే నువ్వు నేర్చుకోగలవు, భయపడుతుంటే ఎప్పటికీ నేర్చుకోలేవు. ధైర్యంగా నడుపు, నేనున్నాగా. నువ్వు ఉన్నావని నా భయం. నువ్వు పక్కనున్నావంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. నేను బండి నడపాలంటే నువ్వు సైలెంట్గా కూర్చో, అరవద్దు. సరే, అరవను. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను అరవను. బండి స్టార్ట్ చేయి, క్లచ్ మెల్లగా వదులు. మంచిగా అనిపట్లేదా? చూడలేదు. క్లచ్ నొక్కు, క్లచ్ నొక్కి గేర్ మార్చు, బండాగిపోతుంది. ఇదేనా క్లచ్? అది బ్రేకే. వెనక బండి చూసుకో. కారు నిన్ను నడపట్లే, నువ్వు కారు నడుపుతున్నావు, గుర్తుపెట్టుకో. ఇప్పుడే గేర్లో ఉంది. ఏ గేర్లో ఉంది? తెలీదు. తెలీదా? సౌండ్ తెలియట్లేదా? సెకండ్ గేర్లో ఉంది. గేర్ మార్చు, బండి స్టక్ అవుతుంది. ఫుల్గా క్లచ్ నొక్కి గేర్ మార్చు. అది చెప్పడానికి కోపం ఎందుకు? అందుకే నేను నడపను చెప్పాను. కోపపట్టడం లేదు. బండి ఉంది వెనకాల, ఎలా పడితే అలా నడపకు. ఎక్కడికి? అంజలి. ఎడ్రా ఎడ్రా చూస్తున్నావు, ముందుకెళ్ళా.
ఇదేం రాకెట్ నడిపినంత కష్టం కాదు. బండి స్టార్ట్ చేయాలి, క్లచ్ నొక్కాలి, ఫస్ట్ గేర్ వేయాలి, ముందుకెళ్ళాలి. ఇదంతా ఎక్కువేం కాదు సార్, ఇది జిఎస్టీ కలపకుండా టోటల్ 12,000 దాటింది సార్. సార్ పేపర్లోనే ఓకే కదా, ఇన్సూరెన్స్లో మొత్తం క్లెయిమ్ చేసిస్తాను. థ్యాంక్స్. యువర్ వెల్కమ్ సార్. ఎస్ సార్. Watch Volga videos. Subscribe. For more updates, for interesting updates, please do subscribe Volga videos.